హైదరాబాద్ నగరాన్ని రోమ్ నగరంగా మారుస్తానన్న కేసీఆర్ చెత్తకుప్పలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. గాంధీ సంకల్ప యాత్రలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలోని నామలగుండు, చిలకలగూడ, సీతాఫల్ మండి మీదుగా పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ నగర ఉపాధ్యక్షులు బండపల్లి సతీష్, గౌడ్ సారంగపాణి తదితరులు హాజరయ్యారు. పాదయాత్రలో భాగంగా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిలకలగూడ అంబేద్కర్ నగర్లో ఉన్న గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత 3 రోజులుగా వందలాది బస్తీలో పర్యటిస్తున్నానని, ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్లోని డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయని, మురికి వాడలు, చెత్త కుప్పలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు ఉన్నాయని తెలిపారు. మహాత్మాగాంధీ ఆశయాలను ప్రచారం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఆయన ఆశయాలను ప్రభుత్వానికి, ప్రజలకు పునరంకితం చేయాలని తాను పర్యటిస్తున్నట్లు తెలిపారు. బస్తీల్లో ప్రజలు రకరకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. బస్తీలో అపరిశుభ్రత, మంచినీటి సౌకర్యం సరిగ్గా లేకపోవడం, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల డెంగ్యూ, మలేరియా ఇలాంటి వ్యాధులు వ్యాప్తిస్తున్నాయి అని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని బస్తీలోని పరిస్థితిని చక్కదిద్దాలని అన్నారు. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని, వీధి లైట్లు పునరుద్ధరించాలని, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మన పార్టీ తరఫున కూడా ఈ యొక్క జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు అహింసాయుతమైనటువంటి పద్ధతిలో మరి ఆ రోజు బ్రిటిష్ యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్రం కావాలని మరి ఆ రోజు ఆయన అనేక రకాలుగా ఉద్యమాలు నిర్వహించి మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఆయన ఒక స్వాతంత్రమే కాదు, సమాజంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలను కూడా, సామాజిక దురాచారాలను కూడా, సాంఘిక దురాచారాలను కూడా ఆయన దూరం చేసేటువంటి ప్రయత్నము మహాత్మా గాంధీ గారు చేశారు. ఆయన ఒకసారి అడిగారు, మీకు స్వచ్ఛత కావాలా, స్వాతంత్రం కావాలా అని అడిగారు. ఉంటా నేను ఈ రోజు కాకపోయినా రేపైనా బ్రిటిష్ వాళ్ళని తిప్పి పంపిస్తాను, భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చుకుంటాను, కానీ దానికంటే ముందు నాకు స్వచ్ఛత కావాలని మరి మహాత్మా గాంధీ గారు అన్నారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితోటే ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా ఆయన స్ఫూర్తితోటే ఈరోజు నిర్వహిస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మరి విద్యార్థుల నుంచి మొదలు పెడితే, ఉద్యోగస్తుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు కూడా, ప్రధానమంత్రి వారు కూడా, రాష్ట్రపతి వారు కూడా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటున్న విషయము మనకు తెలుసు. మన బస్తీలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన తరగతి గదులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన యొక్క పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఏ రకమైనటువంటి విషజరాలు రాకుండా చూసుకోవాలి. మనము హాస్పిటల్ శ్రీ నరేంద్ర మోడీ గారి మరియు మహాత్మా గాంధీ ఆశయాల సాధన కోసం వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, ఆశయం మేరకు పర్యావరణ పరిరక్షణకై చేసే ప్రయత్నాల్లో నేను దైనందిన జీవితంలో భాగస్వామం అవుతానని, పునర్వినియోగం లేని ప్లాస్టిక్ ను ఏ వస్తు రూపంలోనైనా వాడబోనని ప్రతిజ్ఞ చేయుచున్నాను. ప్రకృతి ప్రసాదించిన నీటిని పరిరక్షిస్తానని, వృధా చేయబోనని, నీటి నిర్వహణ పద్ధతుల ద్వారా సద్వినియోగం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
చేయాల్సింది జైల్లో తప్ప బయట కాదని చెప్పి ఈరోజు అవినీతి వ్యతిరేకంగా గాంధీజీ ఆశయాల సాధన కోసం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కృషి చేస్తున్నాడు. దేశ గౌరవాన్ని ప్రపంచంలో పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా వేలాది మంది భారతీయులు ప్రపంచమంతా కూడా ఈరోజు తల ఎత్తుకొని తిరుగుతున్నారు. నాది భారతదేశము, నేను 180 కోట్ల మంది ప్రజల మేము, మా ప్రధాని నరేంద్ర మోడీ అని ప్రజలందరూ కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. కాబట్టి నేను వారసు కూడా ప్రజానీకానికి, సికింద్ర ప్రజానీకానికి కోరేది ఒకటి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి. నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పాడో గాంధీజీ ఆశయాల సాధన కోసం చేయి చేయి కలిపి ముందుకు రావాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. మన తెలంగాణలో కూడా స్వచ్ఛత రావాలి. స్వచ్ఛత లేకపోతే ఇదే విధమైనటువంటి రాజకీయాలు, ఇదే విధమైనటువంటి అనైతిక కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి స్వచ్ఛత రావాలంటే ఈరోజు నరేంద్ర మోడీకి మీ అందరి మద్దతు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ భారత్ మాతా కీ. సంకల్పయాత్రలో భాగంగా గత 3 రోజులుగా హైదరాబాద్ నగరంలోని వందలాది బస్తీలను పర్యటించాను. మహాత్మా గాంధీ ఆశయాలను ప్రచారం చేయాలని, మహాత్మా గాంధీ ఆశయాలతో ప్రభుత్వాలు ప్రజలు పునరంకితం కావాలని, నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలోని వందలాది బస్తీలు పర్యటించాను. కానీ దురదృష్టం ఏంటంటే ఏ బస్తీలకు వెళ్ళినా డ్రైనేజీ పొంగిపోర్లతో ఉంది, చెత్త కుప్పలు పేరుకుపోయాయి, మంచినీటి సమస్య పొల్యూషన్తో వస్తూ ఉంది, వీధి లైట్ వెలగడం లేదు, డ్రైనేజీ బట్టి పీడిస్తూ ఉంది, ఎక్కడ వెళ్ళినా డెంగ్యూ విష జ్వరాలతో హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది గురవుతూ ఉంటే ప్రభుత్వము మరి హోమ్ నగరం తగలబడుతుంటే విడేలు వాయించినట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి పనితీరు కనిపిస్తూ ఉంది. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటి, మీరు తెలంగాణ అంతా పక్కన పెట్టే కనీసము మీరు నివాసం ఉంటున్నటువంటి హైదరాబాద్ నగరంలోనైనా మరి మంచినీరు ఇవ్వండి, పారిశుద్ధ్యం చేయించండి, పాడైపోయి గుంతలు పడినటువంటి రోడ్లను పునరుద్ధరించండి, వెలగనటువంటి వీధి లైట్లను వెలిగించండి. ఇది మీ కనీస ధర్మం ముఖ్యమంత్రి గారు. ఈ బాధ్యత చేయాల్సినటువంటి బాధ్యత మీది. జిహెచ్ఎంసి ఏం చేస్తుందో, వాటర్ వర్క్స్ ఏం చేస్తానో అర్థం కాని గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ ప్రజలు సతమతం అవుతూ ఉన్నారు. హైదరాబాద్ని రక్షించండి మహాప్రభు. మీరు అనేక రకాలుగా దీన్ని మీరు రోమ్ నగరం చేస్తాము లేక ఈ యొక్క హైదరాబాద్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని పదే పదే ప్రకటించారు. ఇస్తాంబుల్ చేయకపోయినా పర్లేదు, హైదరాబాద్ను హైదరాబాద్గా ఉండనిచ్చే ప్రయత్నం చేయండి అని మనం చేస్తా ఉన్నాం.